అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఇంటింటికి సర్వే చేయబోతున్నారండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయకపోతే మిగిలిన వారికి చూపించేది యూట్యూబ్ ఈ వీడియో. దయచేసి వీడియోని లైక్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ పథకం గురించైనా కదా, ఏ పథకం గురించైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మీకు రిప్లై నేను ఇస్తాను. ఓకే చూడండి, మనకి ఇంటింటికి సర్వే చేయడానికి అధికారులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ఈ యొక్క ఏవైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ ఏదైతే ఉందో దానికోసమైతే ఇంటింటికి వచ్చి సర్వే చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈలోపు యూట్యూబ్లో కొంతమంది తెలుగులో అప్లికేషన్ ఫామ్ వచ్చింది, అంటే మనకి ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ లాగే ఫామ్ వచ్చిందని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇవాళ ఉదయం ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో, సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ, వారు లైవ్లోకి వచ్చి ఎటువంటి అప్లికేషన్ ఫార్మాట్ అయితే మేము తీసుకురాలేదు అని చెప్పడం అయితే జరిగింది. ఎవరికైతే ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డులు కావాల్సి వస్తుందో వారందరి ఇంటికి సర్వే చేస్తున్నాం. ఎవరు కూడా అప్లికేషన్స్ ఇవ్వవసరం లేదు, ఎవరైనా అప్లికేషన్స్ అమ్ముతుంటే దయచేసి కొనొద్దు, అవన్నీ ఫేక్ అని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడి నుంచి మనకి పెన్షన్స్కి, రేషన్స్కి, హెల్త్ కార్డుకి, పథకాలకి అన్నిటికి కూడా ఒకటే కార్డు ఉండటం అయితే జరిగింది అనమాట. సో ఆ కార్డును బట్టే మనకి కొత్త పెన్షన్లు అయితే ఇస్తారు. మ్యాక్సిమం దసరాకి లేదా దీపావళికి న్యూ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎప్పుడైతే కార్డులు వస్తాయో అప్పటి నుంచి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటింటికి వస్తున్నారు కనుక దసరా సెలవులు ఇచ్చారని ఎవరు కూడా ఊర్లో అయితే వెళ్ళొద్దు. మీరు అందుబాటులో లేకపోతే మీకైతే ఈ యొక్క ఏవైతే పథకాలు ఉన్నాయో అవైతే మీకు వచ్చే అవకాశం అయితే కోల్పోతారనమాట. చక్కగా మీరే ఇంటి వద్దనే ఉండి ఏవైతే పత్రాలు అవసరమో ఇచ్చి ఆ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డుకి అయితే సహకరించండి, మీకు కొత్త పెన్షన్లు కూడా రాబోతాయి అనమాట. ఇది వీడియో. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.